భద్రాచలం రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో మూగవాడైన ఒక వృద్ధ కార్మికుడు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పై రాత్రి నుండి సొమ్మసిల్లి పడిపోయాడు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అనేక మంది అతన్ని చూస్తూ తప్పతాగి పడిపోయాడని లేక చనిపోయాడని ఎవరూ పట్టించుకోలేదు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అతన్ని చూసి హృదయం ద్రవించి అతన్ని రోడ్డు దాటి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ సన్నివేశం ఎవరి మొప్పు కోసమో కాకుండా తన మానవత్వాన్ని కర్తవ్యాన్ని నిండు మనసుతో నిర్వహించిన కానిస్టేబుల్ నిజంగా అభినందనీయుడు. తను మాటలు రాని వ్యక్తి అండి. ఇప్పటి వరకు శంకర్ కానిస్టేబుల్ గారు ఐ థింక్ సో డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు వారు పాప సోయలేక ఆకలికి సొమ్మసిల్లిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ డివైడర్ల మధ్యలో రాత్రి నుంచి ఉన్నారండి. ఆ వ్యక్తిని పాపం మానవత కోణంలో తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. సో ఇతనికి మాటలు కూడా రావు. ఏం పేరు చూశారు కదా, పేరు ప్రజలు చెప్పని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, ఇది భద్రాచలం న్యూస్ రిపోర్ట్, ప్రసాద్ భద్రాచలం.